గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మన గడప నారాయణ గురుస్వామి ప్రణామములు. అనుభవం ఎలా స్టార్ట్ అయింది పాదయాత్ర సంకల్పం? నేను ఫస్ట్ పాదయాత్ర ఫస్ట్ మాల వేసుకున్న తర్వాత శబరిమల అయ్యప్ప స్వామికి బస్సులో నేను బయలుదేరాను. అక్కడ బస్సులో బయలుదేరిన పెద్ద పాదం నడిచారు నడిచినాను. పెద్దపాదం నడిచిన తర్వాత ఏంటంటే అందు ఈ కరీంనగర్ అంటే పెద్దపాదం నడిచిన తర్వాత ఏమి వచ్చిన పాదయాత్ర పోయేటప్పుడు బస్సులో సీట్లు లేకుండే, సీట్ లేకుండా నన్ను సీట్ మధ్యలో సీట్ ఇచ్చి పండుకున్నాను. నేను సీట్ పై మధ్యలో సీట్ లేదంటే అప్పుడు కంపల్సరీ పోవాలి. ఎట్లా అంటే మరి సీట్ లేదంటే సీట్ మధ్యలో పండుకుని పండుకున్న తర్వాత ఇప్పుడు బాధ ఏంటి అంటే మన గుర్తింపు వచ్చిందంటే డబ్బు ఉన్నవారికి డబ్బులకి పేదవానికి అనేటువంటి పైసలు ఉన్నవారికి రిజర్వేషన్ పైసలు అని ఆలోచనతో వచ్చింది. అనుకున్నట్టే అక్కడికి ఏది ఎరిమేరకి వెళ్ళి నడిచిన 70 కిలోమీటర్లు మరి కరీంనగర్కి వెళ్ళి నడిస్తే అయిపోతాయా అని ఆలోచనతో ఒక సంకల్పం మనసులో ఉండే. కానీ అది కొన్ని రోజుల తర్వాత మరి శ్రీ స్వర్గీయ వేణుగోపాల గురుస్వామి గారు కలవడం జరిగింది. హైదరాబాద్కి వెళ్ళి పాదయాత్ర వెళ్తారు ఈ ద్వారా కూడా పాదయాత్ర ఈ మార్గం కూడా ఉన్నట్టు బస్సు ఫ్లైట్ ట్రైన్ కాక కూడా మరి పాదయాత్ర మార్గం కూడా ఉన్నట్టు తెలిసింది నాకు 2000. అప్పుడు ఆలోచన పెట్టుకొని గురుస్వామి గారు కలిశారు. వారిని అడిగినప్పుడు వారు చెప్పినారు ఆ గురుస్వామిని చూడగానే నడవాలనే ఉద్దేశంతో తపనతో అట్లా ఉండే 2000. అప్పుడు కరీంనగర్ పట్టణానికి వచ్చింది గురుస్వామి నడవంటే నేను వంగలపల్లి రాజేశ్వర శర్మ అయ్యప్ప స్వామి వారు నేను గురుస్వామి గారు అయ్యప్ప పరిహారచిత అయ్యప్ప స్వామి దేవాలయం కూర్చొని పాదయాత్ర వివరాలు మేము వివరించడం జరిగింది వేణుగోపాల గురుస్వామి. అలా కొన్ని విధాలుగా పాదయాత్ర రోజు 40 కిలోమీటర్లు రోజు 30 కిలోమీటర్లు నడవాలి, మధ్యాహ్నం భోజనం సాయంత్రం అల్పహారం ఇవన్నీ ఉంటాయి ఇట్లా అని చెప్పారు. అప్పుడు కఠినమైన ఉండే ఇప్పుడు అంత రోడ్లు చిన్న రోడ్లు ఉండే ఇప్పుడు ఇప్పుడు పెద్ద హైవేలు అయినాయి. ఇప్పుడు చాలా కఠినంగా ఉండే చీకటి కానరాని చీకటిలో కానీ అన్నిటి కానీ భయపడుకుంటూ అప్పుడు సంఖ్య కూడా పరిమితమే ఉండే. అప్పుడు వయసు 60 సంవత్సరాలు వస్తే 60-65 సంవత్సరాల వయసు వా భక్తులు కూడా వచ్చారు. మేము కరీంనగర్ మొట్టమొదటిగా 3-4 బయలుదేరినప్పుడు నా నేను మా మిత్రుడు కిషన్ ఒట్నాల కిషన్ స్వామి పవన్ స్వామి డాక్టర్ రాజేశ్వరరావు రిటైర్ అయినప్పటికీ 60 సంవత్సరాలు ఆ స్వామి హైదరాబాద్కి వెళ్ళి చేరాను. మీ అందరం కలిసి హైదరాబాద్కి వెళ్ళి శ్రీకింతల గణేష్ టెంపుల్కి వెళ్ళి గురుస్వామి వారి అద్దంలో మేము జరిగినాం. 1 సంవత్సరం నడిచాను. రెండవ సంవత్సరం కూడా నడిచిన తర్వాత నాకు పెళ్లి సెటిల్ అయింది. పెళ్లి సెటిల్ అయిన తర్వాత కూడా మానేద్దామని యాత్ర మానేసిన ఆ ఇయర్ మానేసిన తర్వాత నాకు ఇంట్లో కొన్ని ఇబ్బందులు అయింది. మా భార్యకు ఇట్లా ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. వెంటనే నేను హాస్పిటల్కి వస్తే పెద్ద జబ్బు ఉందని చెప్పింది. కానీ ఆ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి స్వామి నాకు మా ఎలాంటి కావద్దు బాగుండాలనే ఉద్దేశంతో నేను అయ్యప్ప స్వామిని మొక్కిన నెక్స్ట్ పాదయాత్ర వస్తాను. అదేవిధంగా నాకు కూడా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ఇవన్నీ నడుము కాళ్ళు ఉండే నాకు ఎలాంటివి కూడా ఏమి ఇరగద్దు ఏమి దెబ్బ తలగద్దు అనే ఉద్దేశంతో నేను 3 రోజులు హాస్పిటల్ కానీ అప్పుడు నేను మొక్కుకున్నా స్వామి నాకు ఎలాంటి పాదయాత్ర వస్తాను చెప్పిన నాకు ఒక మణికంట పుట్టిన తర్వాత పాదయాత్ర మరి అదే పాదయాత్రని ఇప్పటికి జరుగుతున్నా. కాకపోతే వేణుగోపాల గురుస్వామి కూడా చెప్పాను గురుస్వామి నేను రాను పాదయాత్ర అంటే ఏమన్నాడంటే నువ్వు ఖచ్చితంగా పాదయాత్ర చేయాలి, ఒకవేళ నీకు నచ్చకుంటే ఎవరితో రాకుండా ఒక్కళ్ళు ఎవరిని తెలిసిన ఒక్కళ్ళు పట్టుకొని వచ్చానా కానీ హైదరాబాద్కి వచ్చిన పాదయాత్ర మాతోటి నడవాలనే ఒక గురుస్వామి గారు సంకల్పం ఉండే. గురుస్వామి గారు అదే మాటతోటి కూడా నేను సిరిడి కూడా వెళ్ళాను. గురుస్వామి గారు సిరిడి కొన్ని రోజుల తర్వాత కూడా మెల్లమెల్ల క్రమంగా 3, 10, 20 2005 కూడా కరీంనగర్ పట్టణంకి వెళ్ళి వేణుగోపాల గురుస్వామి హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి మొట్టమొదటిసారిగా వచ్చి ఇరుముడి కట్టి మహాపాదయాత్ర బయలుదేరి అదే పాదయాత్ర ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఈ రోజు వరకు కూడా అయ్యప్ప స్వామి వేణుగోపాల గురుస్వామి తీర్చి ఆశతోటి కూడా ఈ రోజు కూడా కొనసాగుతుంది పాదయాత్ర. మరి అయ్యప్ప స్వామి అన్న ఆశీస్సులతో శ్రీ స్వర్గీయ వేణుగోపాల గురుస్వామితో మరి ఈరోజు మేమే కాకుండా కూడా ఎంతోమంది గురుస్వాములు వేణుగోపాల గురుస్వామి శిష్యులు గురుస్వామి వారి సంకల్పం ఏముందంటే మొత్తం ఇట్లా పాదయాత్ర రావాలని ఉంటుంది. కానీ పాదయాత్ర ఇప్పుడు రోడ్ అంతా ఈడికి హైదరాబాద్ కరీంనగర్ కరీంనగర్కి వెళ్ళి అంతటా తెలంగాణ మొత్తం వెళ్ళి పెడితే శబరిమల కూడా ఈరోజు ఏకదాటిగా దారంబడి నడుస్తున్నట్టే స్వర్గీయ వేణుగోపాల గురుస్వామి వారి ఆయన యొక్క సంకల్పం మరి అయ్యప్ప స్వామి అనుగ్రహంతో కూడా ప్రతి ఒక్కరు కూడా మహాపాదయాత్ర చేస్తే దీనివల్ల ఎంతో అనుభూతి కలుస్తుంది, ఓపిక వస్తుంది. మరి దీనివల్ల మనకు ఈ
ఏముంటుంది మన అంటే జీవితం అనేది మార్పు జరుగుతుంది. ఇంట్లో ఒక కూరగాయలకు వెళ్ళాలన్నా లేకుంటే ఏదన్నా బయటకు వెళ్ళాలన్నా ఆటోలా ఏదో ఉంటాయి కంప్యూటర్ యుగంలో. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి అడుగు స్వామి అనుకుంటా అయ్యప్ప స్వామి నమ్ముకుంటా మనం రాత్రి అనక పగలనక వాన అనక ఎండ అనక మరి చల్లనక ఇవన్నీ స్వామి నామంతో ఇప్పుడు ఏకదాటిగా మరియు చలి ఏమి భయం లేకుండా పాదయాత్ర చేయడం నిజంగా చెప్తున్నా అయ్యప్ప అనుగ్రహంతో మరి అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో పాదయాత్ర నడవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది గట్టిగా పిక్నిక్ అయిపోయే యాత్ర కాదు, మరణం అంటే మరణంతో గుడుకునే యాత్ర. మరణం అంటే మరణం లేదు అంటే ఈ యాత్ర ప్రతి ఒక్కరు కూడా కఠినంగా చాలా కఠినం. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్న దారింపడి పోతున్న వెహికల్స్ పోతుంటాయి, ఇవి లొందలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ స్వామినామ సంకీర్తన పోతే అయ్యప్ప స్వామి క్షేమంగా తీసుకెళ్తాడన్న ఒక నమ్మకంతో మీ అందరం కూడా మా ఇంటి కుటుంబ సభ్యులు మా ఎంబడే పాదయాత్ర సంపులు కూడా ఇంటి కాడ కూడా ప్రతిరోజు కూడా మా స్వామి బాగా నడవాలి మంచిగా ఉండాలి అన్ని మంచిగా పోయి క్షేమం రాలని ప్రతి నిత్యం 45 రోజులు స్వామినామ స్మరణ చేస్తుంటే మేము స్వామి సన్నిధానం ఏర్కొంటాము. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కోరికలు నెరవేర్చిరు, జరగరాని జరగని కోరికలు మహాపాదయాత్ర వెళ్తా అనగానే స్వామి తీర్చిండ్రు. అందరు కోరికలు నెరవేర్చుకోనికి మాత్రమే పాదయాత్ర వచ్చిండ్రు. ఈ సంకల్పంతో దృఢ సంకల్పంతో మొక్కులు తీర్చిన తర్వాత పాదయాత్ర వచ్చింది. అన్ని చెల్లించనీకే పాదయాత్ర వచ్చే స్వామి స్వామి శరణ స్వామి. నేను నిన్న మాల 33 మాల అయితే 32 సంవత్సరమే ఇది పాదయాత్ర మాత్రం 21 సంవత్సరం ఈ సంవత్సరం పాదయాత్ర. ఈ పాదయాత్ర 21 సంవత్సరం ఎంతోమంది అనుభవాలు తెలుసు, అనుకోని సంఘటనలు తెలుసు. ఈ అయ్యప్ప ఒక అద్భుతం చెప్పరాని. ఈ మా పాదయాత్ర కూడా ఒక అద్భుతంగా జరుగుతుంటుంది. ఎప్పుడు కూడా మేము అన్నీ ఉన్నవాళ్ళం కాదు, ఏమీ లేని బీద ఉన్నాం అని ఒక అయ్యప్ప స్వామిని శరణం కోరుకుంటూ ఏమీ లేని బీదవాణ్ణి నిన్ను చూడ కోరిన వాణ్ణి శరణమని అనని వారు శబరిమలకు వెళ్ళలేరు, శరణమని అన్నవారు పూలపై నడుస్తారు. బాధలో ఉన్న స్వాములను కరుణించి కాపాడిన శ్రీ వేణుగోపాల గురుస్వామి వారి దివ్య ఆశీస్సులతో ఈ మహాపాదయాత్ర ఎంతో అనుభూతులు ఎంతో అద్భుతంగా ఎంతోమంది మహాపాదయాత్ర మహాయజ్ఞంగా కొనసాగుతున్న మహాపాదయాత్ర ఈ స్వర్గీయ వేణుగోపాల గురుస్వామి గారికి ఈ మహాపాదయ అంకితం. సమస్త మానవాళి శాంతి శ్రేయస్ కొరకు కరీంనగర్ పట్టణం నుండి హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం కరీంనగర్ శబరిమల మహాపాదయాత్ర మాకు అడుగడను వెంటుండి మాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ మా పాదయాత్రకు అందరూ ముందుకు వచ్చి అన్నదాతలు అల్పదాతలు వారి వస్తు రూపం ధన రూపం అన్ని రూపంగా మాకు సహకరించి మా పాదయాత్రను కొనసాగికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని మా పాదయాత్ర స్వాములు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ స్వామి శరణమయ్యప్ప.